నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మరి మన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇవాళ మనతో పాటు శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు సిద్ధంగా ఉన్నారు సావిని అడిగి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం అమ్మ అయితే ఇప్పుడు చాలామందికి కూడా పక్కింటి పుల్లకూర రుచి అనే సామెత బాగా వింటూ ఉన్నాము ఇప్పుడు పక్కింటి పుల్లకూర కాకపోయినా ఈ మధ్య జనాలు ఇంట్లో ఉండే వంటల్ని ఇష్టపడటం మానేశారు ఎక్కువ హోటల్స్ అని బయట తినడానికి బాగా అలవాటు పడుతున్నారు అలా ఎందుకు ఇంట్లో భార్య చేసింది మన అమ్మ వీలు చేసింది నచ్చకుండా బయటి ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అలా అవ్వకుండా ఉండాలంటే ఎలా ఏం చేయాలి దానికనేది మాకు ఒకసారి చెప్పాలి చెప్తాను శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురు భోనమ అందరికీ నమస్కారం పక్కింటి పుల్ల రుచి నిజమే ఎప్పుడైనా కా ఎందుకంటే భార్య చేసింది రోజు ఒకే రకంగా ఉంటుంది ఉదాహరణకు ఉప్మా తీసుకుందాం రవ్వ చేస్తాం రవ్వ చేస్తాం బియ్యం రవ్వ చేస్తా ఇంకా కొంతమంది తినేవాళ్ళు అంటే సేమియా చేసుకుంటారు నాలుగు రకాలు ఉప్మాలు నాలుగే చేస్తారు అట్లా కాకుండా ఒక బొంబాయి రవ్వే మూడు వందల అరవై రకాలు చేయరుగా చేయలేరుగా కసి నీళ్ళు ఎక్కువ పోసి తక్కువ పోసి అలా చేయలేరు కదా కాబట్టి ఏంటంటే రోజు ఒకటే రొటీన్గా ఉంటుంది కదా రుచి ఒకటే రుచిని కాకుండా బయటికి వెళ్ళినప్పుడు వేరే రుచిని వాళ్ళు ఆస్వాదిస్తారు ఒక కోణంలో చూద్దాం మనం మనం ఇంట్లో ఏం ఆలోచిస్తామో మన భర్త పిల్లలు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని నూనెను చాలా జాగ్రత్తగా వాడతాం ఆ వండిన నూనెను వాడము ఆ నూనె ఎర్రగా వస్తే మనకు క్యాన్సర్ వస్తుందని మనందరికీ తెలుసు డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి మనం అటువంటి నూనెని వాడము పక్కన పెట్టేస్తాం అప్పుడు నూనె అనేటటువంటిది ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాం తక్కువ చేస్తాం ఆరోగ్యానికి మంచిది ఆర్థికంగాను మంచిదే కదా అందుకని చెప్పి మనం ఆలోచించి ఆ విధంగా చేస్తాం బయట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళది కాదుగా ఆరోగ్యం మందేగా పోతే మనమే అంతేగా వాడిన నూనె వాడతారు అప్పుడు ఎలాగో ఎక్కువ నూనె పోస్తారు ఎక్కువ నూనె వేస్తే ఏదైనా రుచే ఇప్పుడు పచ్చళ్ళు ఎందుకు రుచిగా ఉంటే నీ గోంగూర పచ్చడిలో ఇంత నూనె చేస్తున్నాం మనం ఇంత ఇంగు వేసి ఇంత నూనె వేసి చేస్తాం ఆ రుచి వేరు కదా అదే కొంచెం తగ్గించి నీళ్ళ మూత పెట్టాము ఆ రుచి వేరుగా ఉంటుంది అవునమ్మా బయట ఏంటి బాగా ఎక్కువ నూనె పోసేస్తారు నూనె పోసేయటం వల్ల వాళ్ళకి బాగా రుచిగా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు అన్ని రకరకాల ఫుడ్లు వచ్చేసాయి జొమాటాలు స్విగ్గీలు ఇంకేంటో పేర్లు రకరకాలు వింటున్నాం ఆ పేర్లు కూడా మనకు తెలియదు సరిగ్గా ఇవి ఆ రకరకాల తిండ్ల వల్ల కూడా వీళ్ళకి ఆ రుచులు మరిగారు అండి చెలిగిన వంటలు కూడా తగ్గిపోయి వేరే పాశ్చాత్య వంటలన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాయి ఒక్కోటొక్కడి నుంచి అక్కడి నుంచి ఫ్లైట్లో దిగుతున్నాయి మొదట భాష వస్త్రం దిగిన తర్వాత భాష దిగింది తెలుగు మాట్లాడితే కొంచెం అమర్యాద అనమాట తెలుగు మాట్లాడకూడదు ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడాలి అప్పుడు మనల్ని గౌరవిస్తారనమాట లేకపోతే మనం చదువుకున్న వాళ్ళ కింద లెక్క కట్టట్లేదు మీరు అన్నది కరెక్ట్ మాట అదే విధంగా వంటలు కూడా ఇప్పుడు అనమాట ఇంక తర్వాత ఏం దిగుతుందో భగవంతుడు తెలియాలి ఇప్పటికే మన సనాతన ధర్మం మీద చాలా ప్రభావం చూపుతుందమ్మా అందులో సందేహం ఏం లేదు వారు ఏం చేస్తారంటే ఉప్పు కారాలు కూడా బాగా దట్టిస్తారు ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులకు ఉన్న బీపీలు షుగర్లు లేకపోతే వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మన దృష్టిలో పెట్టుకొని ఆకుకూర చేస్తామా పప్పు చేస్తామా కూర చేస్తామా ఈ విధంగా ఆలోచించి చేస్తాం మనం వారు అలా చేయరు కదా చక్కగా ఇంత కారం పోస్తారు ఉప్పు వేస్తారు ఇన్ని నూనె పోస్తారా నూనె కూడా వండి నూనె కదా ఎట్టాగో కాసేపు అయితే పార పోస్తారా పార పోసేది ఇక్కడే పోస్తే పోలా అని పోసేస్తారనమాట అవి మనం తినేస్తాం అనారోగ్యాలు చక్కగా డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటున్నాం అందుకని రుచి అందుకని ఒకటి వెళ్తారు ఇంకా కొంతమందికి వంటలు రావమ్మ దానికి ఈ మధ్యన ఒక కథ చదివాను నేను ఏమిటంటే ఒక భార్యాభర్త ఉంటారు పాప భార్యాభర్త ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు ఒకరి మీద ఒకొక్కరి ప్రేమ భార్యకి వంట రాదు కానీ భర్త ఏమో విపరీతమైనటువంటి భోజన ప్రియుడు అతనికి రకరకాల రుచులు కావాలి రోజుకో రకం చేసి పెడుతుంది ఇతను తినలేకపోతూ ఉంటాడు సరే కాలం గడుస్తూ ఉంటుంది ఒకసారి అండి ఇట్లా కాదులే రొటీన్గా కాదు ఈసారి నేను వెరైటీగా ఏమంటారు కాంట్రాస్ట్గా చేస్తాను అంటుంది సరే ఈ కాంట్రాస్ట్ తిండేమిటో చూద్దానులే అనుకొని వద్దులే అంటాడు అంటే సరే ఒకరోజు ఏం చేస్తుంది అంటే నేను ఇవాళ ముద్దపప్పు ఆవకాయ చేశానండి సరే ఇలా భర్త అక్కడ వడ్డిస్తుంది ముద్దపప్పు అని అన్నం అన్నీ పెడుతుంది అనమాట సరే ఆవకాయను అది తీసుకొద్దామని వెళుతుంది ఈ లోపల ఈ ముద్దపప్పు వేసుకొని తింటాడు అనమాట కాంట్రాస్ట్ ఉంది కదా ముందర పదం ఉంది కదా కాంట్రాస్ట్ దాంట్లో బెల్లం వేస్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి బెల్లం పాకం వేసిందిట అది కాంట్రాస్ట్ ఏట ముద్దపప్పులు ఇవి వేసుకొని తిని నోట్లో పెట్టుకుని ఏమిటి తిట్టా ఉంది ముద్దపప్పు ఈ ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ఇటువంటి చేయలేరే అని అన్నట్ట అంటే కాదండి అంటే సరే ఇందులోకి నేను ఆవకాయ ఆవకాయ పోస్తానంటున్నావేంటి ఆవకాయ వేస్తారు కానీ అంటే అంటే ఆవకాయలో పాలు కలిపితే కాంట్రాస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని అన్నది అని చెప్పి ఆ కాంట్రాస్ట్ అనేటటువంటిది ఇక్కడ ఇది ముద్దపప్పులోనేమో బెల్లం కలిపింది దాంట్లోనేమో పాలు కలిపింది పాప అతను ఏమి భార్య కంటే చాలా ప్రేమ చెప్పలేకపోతున్నాడు

చాలా మంచి స్థితిమంతుడు అనమాట అతను బయటికి వెళ్ళి కొనుక్కొని తినగలడు కానీ మళ్ళీ ఆరోగ్యం అయిపోతుంది నా ఆరోగ్యం పాడైపోతే నా భార్య ఏమైపోతుందనే ఆలోచనతో ఫ్రెండ్స్కి చెప్తాట ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు ఒక కళ్ళిళ్ళకి ఒక వెయ్యి రూపాయలు పెట్టో ఐదు వందలు పెట్టా ఏదో ఒకటి వాళ్ళకి స్వీట్స్ అనో పిల్లలు ఉంటే ఏవో బొమ్మలు అని ఇలా తీసుకువెళ్తూ ఉంటాడు నేనంతా నేను అనుకో మీ భార్యను నన్ను చులకం చేస్తారు అందుకని మా ఇంటికి నువ్వు భోజనానికి రాని పిలుస్తూ ఉండండి నేను ఈ విధంగా గిఫ్ట్లు తెస్తానని అలా ఒప్పందం కుదుర్చుకున్నాడు అలా వెళ్తూ ఉండేవాడు అనమాట పాపం ఆఫీస్ పనులు చూసుకొని పొద్దుపోయి వెళ్తుంటే ఆ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్న వాళ్ళ భార్యలు వచ్చి గొడవ పెడుతున్నట్ట గొడవ పెడుతుంటే అయ్యో ఏంటి ఈ విధంగా అర్ధరాత్రి వచ్చి న్యూసెన్స్ అంటే ఇంక అప్పటి నుంచి టైంని బట్టే వస్తాలే నాయన అని చెప్పన్నమాట భార్య మళ్ళా చెప్పిందిట మీరెవరింటికి వెళ్ళొద్దండి నేనే రకరకాలు నేర్చుకున్నాను అంటే వద్దులే ఇంక రేపటి నుంచి ఇద్దరం కలిసి వస్తామని చెప్తాను నేను చెప్పాట చివరికి ఆ విధంగా వాళ్ళిద్దరూ సుఖంగా వేరే ఇళ్ళకి వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి అనమాట అంటే ఆ ప్రయోగాలు మటుకు ఆపలేదు అంటే ఇట్ ఏంటంటే కొంతమందికి వంట రాదు ఇంట్లో వాళ్ళకి బాగా కొత్తగా అవుతుందమ్మా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు చెప్పలేరు కొత్తగా పెళ్ళైన వాళ్ళే కాదు అదేదో సినిమాలో శ్రీలక్ష్మి ఎప్పుడు నేర్చుకునే ఉంటుంది సంగీతం అదే విధంగా వంటలు నేర్చుకుంటూనే ఉంటారు ఇరవై ఏళ్ళు కాదు అరవై ఏళ్ళు వచ్చినా నేర్చుకుంటూనే ఉంటారన్నమాట అలాంటప్పుడు కూడా వాళ్ళకి సమస్య కదా ఒక రోజైతే ఏదో పాపం తింటారు కానీ అది మనకి తిండి తింటేనే శక్తి వచ్చేది లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట రాని పరిస్థితులు ఉంటాయి రుచి రాకపోవటం గా తింటున్నాం అనొచ్చు భార్య మీద అలగచ్చు చాలా రకాలు ఉంటాయి కారణాలు ఇన్ని రకాల కారణాలతో బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అందుకని మనకి ఇంట్లో వంటకంటే బయట నచ్చుతూ ఉంటారు బయటది బయటది నచ్చుతుంది అంతేనమ్మా అందుకనే పొరిగింటి ఇంటి కూర ఇచ్చి ఏంటంటే మన ఇంట్లో మన వాళ్ళు గోంగూర పప్పు చేశాము పెద్దగా నచ్చదు పక్కింటి వాళ్ళు ఇచ్చారు అప్ప ఎంత బాగుందో అంటూ ఉంటారు కారణాలి చాలా ఉంచారండి ధన్యవాదాలు